వైఎస్ ఆర్సీపీ నుంచి కూడా ముగ్గురు నలుగురు వచ్చారు కదా ఈ పార్టీలకి, దానికి మన దాని మీద తమరే ఉంటారు. స్పెషల్గా మీకోసమే ప్రభాకర్ చౌదరి గారు ఏం చెప్తే చేస్తాము. ఇష్టాల మాట కట్టుబడి పనిచేసేవాళ్ళు, ఇష్టాలు ఉంటాయి, దాంట్లో అనుమానం లేదు. కొంతమంది వాళ్ళకి ఎక్కడో మనసు బాధ కలిగింది పోయారు, వాళ్ళు పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు. ఇంకో కొంతమంది 10 మంది కొత్త కూడా వస్తారు, దాంట్లో సమస్య ఉంది. ఇంకా చెప్పు ఎక్కడి వరకు ప్రచారం పోలే. నాకు ఉన్నటువంటి బాధ్యత వేరు. కర్నూలు, కడప, తర్వాత నంద్యాల ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు రేపు వస్తున్నారు, నా అవసరం ఉంది కాబట్టి రేపు పోతున్నా. ఎల్లుండి నా అవసరం ఉందంటే వస్తా. తర్వాత ఎక్కడన్నా ఒక చోట ఒక డివిజన్లో ఎక్కడన్నా నాకు సమస్య ఉందంటే ఆ డివిజన్ కూడా నేను వస్తాను. ఎందుకంటే పార్టీలో నాకు కూడా బాధ్యతమైన పదవులు ఇచ్చారు. తర్వాత ఇక్కడ ప్రసాద లేకపోతే రామాంజనేయుల లేదా ఇంకో ఊరని కాదు, పార్టీ అభ్యర్థి గెలవాలా, గెలవడం కోసం డెఫినెట్గా వైనాట్ ఎందుకు కాదు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పిలిస్తే నేను పోతాను. సమస్య నీకు అవసరం ఉందని చెప్పి నీ దగ్గర కూడా వస్తాయి కదా, నన్ను పార్టీకి చేస్తాను. ఇంకా ఇంకేం చెప్పు, నీకోసం నీకు అనుమానాలు ఎక్కువ చెప్పు 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 మీ అనుమానం ఉన్న వాళ్ళే సాక్ష్యాలు కూడా వస్తాయి చెప్పాను. మెజారిటీ అనేది ప్రజలు డిసైడ్ చేస్తాను, నేను జ్యోతిష్కుడు కాదు. నా ఎన్నికల్లో కూడా నాకు ఇంత మెజారిటీ వస్తుంది ఎప్పుడు చెప్పలా, గెలిచినప్పుడు ఉన్నప్పుడు చెప్పలా. మీరు చెప్పాలా ఎంత మెజారిటీ వస్తుందో మీరు చెప్పాలి. అవును, గతంలో మనం సింగిల్ గా ఉండడం వల్ల మెజారిటీ అది నీ అసెస్మెంట్. మీరు పత్రికా విలేకరులు తిరుగుతూ ఉంటారు కదా, 3 పార్టీల కూటమితో ఎంత మెజారిటీ వస్తుందో మీరు చెప్తే మేము కూడా సంతోషపడతాం. మీరు చెప్పాలా ప్రాక్టికల్ కిందికి పోయి ఆ పార్టీ ఈ పార్టీ అన్ని కలిపితే మా మొత్తం ఎంత అవుతుందో మీరు చెప్తే విల్ బి మోర్ హ్యాపీ. మీరు చేసిన అభివృద్ధి అనంతపూర్లో ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యే గారు చేయలేదనేది అంటే వాటెవర్ ఏదైనా కావచ్చు, పార్కులు కానీ, రోడ్ జిమ్లు కానీ, మీరు వేసిన రోడ్లు కానీ గతంలో చేసిన దాంట్లో ఆయన 20% కూడా చేయలేదు బయట అయితే వాదంతో ఉంది. మీరు ఆయన చేయలేదు అన్న దాన్ని ఎందుకు స్పెషల్గా ఎప్పుడు కూడా మీరు ఆ సంవత్సరం తెలియజేయలేకపోయారు. వందల ప్రెస్ మీట్ లో చెప్పా, నువ్వు సుభాష్ రోడ్డు నవ్వుతాలా, పుత్తూరు రోడ్డు నవ్వుతాలా, కట్టాల దగ్గర నేను పోయినా, దక్కానికి నాకు కరెస్పాండెన్స్ జరిగాయి, ఎలక్షన్లు వచ్చాయి అయిపోయాయి అని చెప్పి మన ప్యాంప్లెట్ కూడా తీసుకొని చేసి దాంట్లో శ్వేతపత్రం కూడా తీసుకొని చెప్పా. లాస్ట్కి అక్బర్ అనే 7 ఏళ్ళ తర్వాత గడ్కారిని కలిసిన ఫోటో మరో వెంకయ్యనాయుడు కలిసి సాక్షి పేపర్లో ఢిల్లీలో వచ్చింది. 2 రోడ్లు అడిగానని మనం చేసిన డెవలప్మెంట్ అడిగాను. లాస్ట్ ఇంకోటి కూడా చెప్పాయని డెవలప్మెంట్ మేమే చేసాము, ఆ డెవలప్మెంట్ ఏం చేసాము అని కూడా చెప్పాము. ఆయన ఇంటి ముందర పేకాడ క్లబ్ ఉంది కూడా తీసుకోవడం కాదు, నేనే మ్యూజియం చేశాను. ఇప్పుడు కల్లూరు రాధాకృష్ణ మన కల్లూరు సుబ్బారావు మ్యూజియం కూడా మన రోజా వచ్చి ఓపెన్ చేసింది కూడా నేను తెప్పించాను. వాళ్ళు బహిర్గతంగా ఓపెన్ చేసుకుని మేమే చేసామని చెప్పి చెప్పుకుంటుంది, యాక్చువల్గా తెచ్చింది మీరు ఫైనల్ స్టేజ్లో వాళ్ళు ఓపెన్ చేసుకుంటే వాళ్ళు ఇదైతే అందరం చేస్తారు. కానీ ఆ రోజు ప్రభాకర్ చౌదరి గారు ఓపెనింగ్ అప్పుడు లేరు. అవును, అంతేమంటే తెచ్చింది మీరే, దానికి శంకుస్థాపన వేసింది మీరే, స్టోన్ పెట్టింది మీరే, మీరు తెచ్చిందే. కానీ ఫైనల్ మూమెంట్ వచ్చింది వాళ్ళు చెప్పుకుంటుంది వాళ్ళు ఏం చేశారన్నట్టు చెప్పే పని లేదు. ఇంకోటిసారి మనకు స్పష్టంగా అనంతరం రాజరోడ్లో బ్రిడ్జి మనకు ఆ రోడ్డు విస్తరణ దాదాపు 320 కోట్లతో మొత్తం జరిగింది. సెకండ్ చేసే వాళ్ళు మన కళ్ళ కనబడుతుంది ఎక్కడ పాతకాలు ఉంది, ఎక్కడ పుతకాలు ఉంది. నా మాట మన నీ మాట అవర్స్ ఇక్కడ పాతకాలు ఉంటే వాళ్ళ పాతకొట్టి ఇక్కడ పుతకాలు వేశారు. అంటే ఈ రోడ్డు సమయం ఎన్ని గడుగులు వాళ్ళకైనా నేను వందల సార్లు చేసా, పాదయాత్ర చేసి చెప్పాను ప్రతి చోట. అందుకు ఒరవకం మధ్య బ్రిడ్జ్ లేదయా అని చెప్పి దాని మీద పాదయాత్ర చేశాం, శాంక్ చేసాం అమృత్ స్కీమ్ కింద. అది స్పాయిల్ చేశారు. తర్వాత సూపర్ హాస్పిటల్ కట్టాం, ఈ రోజు కూడా ఓపెన్ చేయలేకుండా పోతున్నారు. కోవిడ్ వాడారు, అది స్వచ్ఛ సురక్ష యోజన పథకం కింద తీసుకొచ్చాం. 120 కోట్లతో వాటర్ ట్యాంక్, 11 ఎలివేటర్ రిజర్వాయర్తో పైప్ లైన్ తెస్తే 20 ఏళ్ళు అందరానికి వాటర్ సమస్య ఉండదు. మేము తెచ్చాము ప్రపంచ బ్యాంక్ దగ్గర మునిగిపోతూ ఉంటే. తర్వాత పీస్ మోడల్ మేమే కట్టాం, శిల్పారావం నేనే డెవలప్ చేశాం. ఈ వాట్ నాట్ సబ్స్టేషన్ మేమే తెచ్చాం, అడిషనల్ పోలీస్ స్టేషన్ మేమే తెచ్చాం. తర్వాత అనంతపురంలో సూర్యారంగ రోడ్డు ఆయన ఉన్న ఎంపీ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కానీ మేము తెచ్చాం. పుత్తూరు రోడ్డు, బస్ స్టాండ్ రోడ్డు మేమే తీసుకొని వచ్చాం. ఎక్కడ పడితే అక్కడ రోడ్లకు కానీ కొత్త రోడ్లు వేసింది నేను, మా పార్టీ, మా ప్రభుత్వం ఉన్నప్పుడే. తర్వాత నేను చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అన్నగోండ్ డ్రైనేజ్ కూడా 420 కోట్లతో తయారు చేసాం బాబు అని చెప్పి
రాతపూర్వకంగా జీవోతో సహా హడ్కో లోన్తో సహా ఇంటికి పంపించాను నోటీస్ ఇచ్చి సో ప్రస్తుతం సంవత్సరంలో ఒక్కరోజు క్యాబినెట్లు అనుకుంటే అయిపోతుందని చెప్పి అది చేయలేదు. తర్వాత ఈ రకరకాలుగా ఈ డెవలప్మెంట్కి ఈరోజు టోకల దగ్గర కాంప్లెక్స్ నేను కట్టిండేది. ఈరోజు వేసినటువంటి బట్టర్ఫ్లై లైట్లు కానీ హైమాస్ లైట్ మేము వేసి చెట్లు నాటా జిమ్ములు ఓపెన్ జిమ్లు పెట్టా టౌన్లో జిమ్లన్నీ నాశనం చేశారు ఎమ్మెల్యేగా. చెరువు కట్టి మీద రోడ్డు నేనే తీసుకొని వచ్చా. అందేందుకు సంజీవ్ రెడ్డి ఇంటి పక్కన రోడ్డు నేనే, నీరు చెట్టు రోడ్డు నేనే తీసుకొని వచ్చా. కొత్త రోడ్లకు రూపకల్పన చేసింది నేనే. అనంతపురానికి బస్ స్టాండ్కి రోడ్డు లేకపోయా చైర్మన్ గారు నేను తీసుకొని వచ్చాను. అందరం అక్షరైకి స్టేట్మెంట్ ఇచ్చారు సూర్యనగర్ దాంట్లో దాంట్లో చెప్తూ వచ్చాం. ఇట్లా తర్వాత ఎన్టీఆర్ మార్క్ 28 నేను చైర్మన్ ఉన్నప్పుడు నామకరణం చేసి మొదలుపెట్టా, ఎమ్మెల్యే తర్వాత కంప్లీట్ చేశా. ఈరోజు ఒకటే చెప్తున్నా, సుబ్బన్న గుత్తి రోడ్డు వరకు ఎన్టీఆర్ మార్క్ అయింది. అక్కడి నుంచి ఒక ఓమన్న గౌడ్ ఒక ఇల్లు ఉంది, అది క్లియర్ చేస్తే బస్ స్టాండ్కి పోతుంది. అది మా ప్రభుత్వం విషయంగా నేనే క్లియర్ చేపిస్తాను. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే శ్రమదానం గుర్తొస్తుంది. ఆయన అధికారంలో లేనప్పుడు శ్రమదానం పట్టించుకోరు అని ఒక అలిగేషన్ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ వచ్చి మన కలెక్టర్ ఆఫీస్ ఎదురు మార్పు చూసాను. మన పార్టీ మీరు అప్పట్లో శ్రమదానంతో ఆ పడుసుకుని అవి ఉన్నాయి. చాలా కష్టపడి నిన్ను కలిసి కంపలు కొట్టి తీసి చేశారు. మంచి అద్భుతమైన పాటలు చేశారు. మీరు పోయిన తర్వాత అది ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. ఇంకోటి 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 చాలా అద్భుతంగా అయింది. దీని ముందు మీరు కలెక్టర్ కూడా కంప్లైంట్ చేశారు, అది మాకు ముందు ఎమ్మెల్యే గారు దాని వరకు కౌంట్ ఇచ్చారు. తర్వాత మన శ్రమదానం అనేది ఎక్కడ కూడా మన మీ తరఫున ఎవరు కూడా ఇక్కడ శ్రమదానం అనేటువంటిది ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి, వివిధ రకాల సామాజిక వర్గాలందరూ కూడా మమేకం చేయడానికి, ప్రజల్లో ఒక ఆలోచన విధానం ఎక్కర్తించడానికి శిల్పారావును కూడా ఆలోచన చేసిన పక్ష శ్రమదానం చేశాం, ఎన్టీఆర్ మనం చేశాం. ప్రతిపక్షంలో ఉండి శ్రమదానం చేస్తే అధికార పార్టీ వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేసి మాకు నిధులు ఉన్నాయి మేము డెవలప్ చేస్తాం మీరు ఎవరు అనే ప్రశ్న వచ్చింది. మేము కమిషన్కి ఉత్తరం రాశాం, మాకు పర్మిషన్ లేదు. మేము మరీ రెచ్చిపోయి పెడితే ఎన్టీఆర్ ఇన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి ఏ విధంగా మేము పెడతామని చెప్పి పోతామో అని మా మీద కేసులు పెట్టాం. ఆ విధంగా ఏదైనా ప్రజలతో పని చేపిస్తే కేసులు పెట్టేటువంటి ప్రభుత్వం ఈరోజు ఉంది కాబట్టి వాళ్ళు వాటిని జోడికి పోలేదు. మనం నాకు ఓట్లు ప్రతిపక్షంలో ఉన్నాం, ఓట్లు వేయలేము మా ప్రభుత్వానికి. ప్రభుత్వం మాది కాదు, ప్రభుత్వ నిధులతోనా మీరు పని చేయండి అయ్యా బాబు అని చెప్పి చెప్తామంటే వాళ్ళు చేయడం లేదు. చేయనప్పుడు మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతో చేశాం, ప్రజల భాగస్వామ్యంతో చేశాం. ఎక్కడ విధులు నిధులు వస్తాయో మా అవన్నీ కూడా తీసుకుని వచ్చి డెవలప్ చేసినటువంటి సంఘటన ఉన్నాయి. అది ఆలోచన మీరు ఎమ్మెల్యే గారిని అధికారంలో వాళ్ళని కూడా అడగాల. మీ దగ్గర నిధులు ఉన్నా ఎందుకు చేయలేదు? మీరు ఫైట్ చేస్తున్నారు, ఒకటి ఫైట్ చేస్తున్నారు. మీ తరపున ఎవరు కూడా ఆయన్ని ఏ పార్కు గురించి కానీ ఇంకోటి కానీ మన డెవలప్మెంట్ నాశనం అయిందని ఎవరు ప్రశ్నించడం లేదు. కేవలం మీరు మాత్రమే అడుగుతుంది. అది జనాలకు ఏమైపోయిందంటే అడిగితే ప్రభాకర్ చౌదరి గారు అడగాలి అర్థంలో చేస్తే ఆయనే చేయాలా, ఆయన తరపున ఎవరు చేసేవాళ్ళు స్పందించే వాళ్ళు ముందుకు చేసేవాళ్ళు కళ్ళ ముందు మొత్తం కోపజ్యంలోనే నాశనం అయిపోయి పక్కన పడేసి ఇంపు పడిపోయినా కూడా సెకండ్ రోజు స్టడీ పార్క్ స్టూడెంట్స్ అంతా తిరుగుతున్నారు. అంత అద్భుతమైన స్టడీ పార్క్ మీహాయంలోనే అద్భుతంగా ఉంది. ఎన్ని వందల సార్లు విజిట్ చేశారు స్టడీ పార్క్ ఎమ్మెల్యే చైర్మన్ గా, ఈయన ఎన్ని సార్లు పోయాడు? వాళ్ళు మొత్తం కౌన్సిల్లో కూడా ఒక్క రూపాయి మేము పార్కు ఖర్చు పెట్టలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం కౌన్సిల్లో ఈ 5 ఏళ్లలో 1 రూపాయి పార్కు ఖర్చు పెట్టినా పార్కు పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే రేపు ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతులై తెలుగుదేశం పార్టీని గెలిపించుకోను. ప్రభుత్వం వస్తానే తప్పకుండా పార్కులు పునరుద్ధరణ చేస్తాం, ఓపెన్ జిమ్లు పెడతాం. ఇవే కాకుండా ఇంకా మరింత శిల్పారామం డెవలప్ చేస్తాము, ఇంకా పార్కులు కూడా కొత్త కొత్త నిర్మాణం చేస్తాము. ఒక్క చెట్టు నాట్ల 5 ఏళ్లలో మేము నాటిన చెట్లే మరి అంటే ఈరోజు ఇంత ఉష్ణోగ్రత అనంతపురంలో 44-45 సెంటిగ్రేడ్ ఉందంటే ఎట్లా వస్తుంది? అందుకనే ఇదని కూడా ప్రజలు కూడా ఆలోచించమని అపీల్ చేస్తున్నాం. పనిచేసే వాళ్ళు కోట్లేదు.